ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవలే ఢిల్లీ వెళ్ళొచ్చారు కేంద్ర పెద్దలను కలిశారు అయితే అక్కడ ఏం జరిగింది అసలు ఏంటి ఢిల్లీ పర్యటన వెనక ఆంతర్యం ఏంటి అక్కడ జరిగిన నిర్ణయాలు ఏంటి అక్కడ అసలు ఏంటి అర్థం పరమార్థం ఏంటి అనేది కొంతవరకు బయటకు వస్తుంది కొంతవరకు మెల్లమెల్లగా బయటకు వస్తుంది అయితే తాజాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రం అయితే కొన్ని షరతులు కొన్ని ఒప్పందాలతో సిద్ధపడితేనే ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్కి సహాయం చేస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినట్లు ఇప్పుడు ఒక వార్త అయితే వైరల్ అవుతుంది ఒకవేళ ఎందుకంటే ఆర్థికంగా అయితే ఇప్పుడు కేంద్ర సాయం ఖచ్చితంగా అవసరం ఆంధ్రప్రదేశ్కి దీని మీదే పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితిని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ కూడా ఖచ్చితంగా రాజ్యసభలో వాళ్ళకి ఆ బలం పెరగాలి అంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వైసీపీ సపోర్ట్ కావాలి అనే ఉద్దేశంతో ఆర్థికంగా చేయూతి ఇవ్వాలి అన్న ఆర్థికంగా సాయం అందించాలన్నా ఖచ్చితంగా ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవాలి అనే ఒక ప్రపోజల్ ముందు పెట్టారంటే అదే కనుక జరిగితే కేంద్ర కేబినెట్లో ఒక మూడు పదవులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది వైసీపీ ఎంపీలకి కేంద్ర మంత్రి పదవులు అనేది అయితే దానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఏంటి అంటే కేంద్ర మంత్రి పదవులు ఇస్తా ఇస్తారు అని చెప్పి ఒక టాకు ఒకవేళ చేరితే అలాగని వైసీపీ వాటికి అంగీకరిస్తే అటు ఆర్థిక పరంగాను చేయూతనిచ్చేందుకు ముందుకు వస్తుంది కేంద్రం మూడు కేంద్ర కేబినెట్లో పదవులు కూడా లభించే అవకాశం ఉంటుంది అనేది అయితే దీని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తర్జన భజ్జన పడుతున్నారంట మూడు కేబినెట్ పదవుల గురించి జగన్ గారు వైసీపీ తీసుకెళ్లి ఎన్డీఏలో చేర్చుతారా లేదా అనేది ఎందుకంటే ఆర్థికంగా కూడా ఆంధ్రప్రదేశ్కి దన్ను అవసరం కాబట్టి కేంద్రం వెనక్ ఉండే ఉంటే గనక ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తుంది కాబట్టి ఏం చేయాలనే ఆలోచనలు అయితే పడ్డారంటే పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులతో కూడా దీని మీద చర్చిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని సమాచారం అంటే ఒక పది రోజులు సమయం అడిగి అక్కడ నుంచి వచ్చారు ఢిల్లీ నుంచి తర్వాత ఒక పది రోజుల తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఆయన నిర్ణయం ఏంటి అనే చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీతో కలిసి నడవడం అనేది పార్టీ కలిసి వచ్చే అంశమా కాదనేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఆయన సింగిల్ ప్రయాణమే సింగిల్గానే నూట యాభై స్థానాల్లో గెలుచుకున్నారు సింగిల్గానే ఇరవై రెండు ఎంపీ స్థానాలు కూడా గెలుచుకున్నారు సో ఇటువంటి సందర్భంలో మళ్ళీ పొత్తు పెట్టుకుంటే ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనే దాని మీద కూడా చర్చిస్తున్నారంటే ఎందుకంటే పొత్తుల కన్నా పార్టీల కన్నా అన్నిటికన్నా ప్రజాభిప్రాయం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రజా సంక్షేమము అలాగే ప్రజాభివృద్ధి లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి వాటికి ఏమన్నా ఇవి అడ్డు తగులుతాయా అని ఆలోచించిన తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటే అనేది మొత్తానికి కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ అయితే ఒక పెద్ద ప్రపోజలే పెట్టిందని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారి ముందు మరి ఆ మూడు మంత్రి పదవులు వస్తాయని చెప్పి కలుస్తారా లేదంటే ఆర్థికంగా సాయం అందుతుంది అని పూర్తిగా నమ్మకం ఉంటే ఆ ప్రపోజల్కి ఓకే చెప్తారా ఏంటనేది త్వరలో తెలియాల్సి ఉంది అసలు ఈ ప్రపోజల్ నిజంగా కేంద్రం నుంచి వచ్చిందా లేదా అనేది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తే కానీ అధికారికంగా అయితే ఎటువంటి ప్రకటన లేదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి